नमस्ते आदाब सत श्री अकाल। मैं निसार सोहेल, टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ పరిపాలనలో మరి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తెచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మళ్లీ నాకు ఓటేయండి, ఆశీర్వదించండి అని సభలు పెడతా ఉన్నారు. ఆ సభలకు ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. కేసీఆర్ పరిపాలన కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా మళ్లీ నెరవేర్స్తానని చెప్పి ముందుకు వస్తున్నాను. అసలు నువ్వేం చేసినావో చెప్పకుండా ప్రగతి సభ పెట్టినావు, నువ్వేం చేసినావో చెప్పలేదు. మరి నువ్వేం చేయబోతున్నావు కూడా చెప్పని పరిస్థితి నేను ఈరోజు ఉంది. మరి అపోజిషన్ లీడర్లు తిట్టడము, చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి రెడ్డి గారిని, అదేవిధంగా బీజేఎస్ అధ్యక్షుని, అదేవిధంగా మరి టీడీపీ అధ్యక్షుని అందరినీ కూడా అనవసరంగా తిట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నీకు పరిపాలన చేయడం చేత కాక రద్దు చేసుకున్నాం. రద్దు చేసుకున్నది అవకాశం ప్రజలు ఈరోజు తీసుకున్నారు. ఖచ్చితంగా నేను ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధపడ్డారు. కాబట్టి ఈ అవకాశం, ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మహాకూటమిగా ప్రజాకూటమి ఏర్పడింది. తెలుగుదేశం కాంగ్రెస్, అదేవిధంగా టీడీఎస్, సిపిఐ పార్టీలతో మహాకూటమి ఏర్పడ్డాయి. ఈ ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్కి పిసిలేసినట్లయింది. ఎందుకంటే ఓడిపోతానని భయంతో ఈరోజు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరినంటే వాళ్ళని ఆయన అదేవిధంగా మాట్లాడుతున్నాడు, ఆయన కొడుకు కేటీఆర్ అదేవిధంగా మాట్లాడుతున్నాడు, ఆయన అల్లుడు హరీష్ రావు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తారు. మా మహాకూటమి తరఫున గోడంగాల్లో ఎవరికి ఇచ్చినా కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుండి నిలబడి కల్పిస్తారు. ఏ గుర్తైనా పర్లేదు, ఏ తెలుగుదేశంకి ఇచ్చినా, కాంగ్రెస్కి ఇచ్చినా, ఏ ఉమ్మడి పార్టీలకు గెలిపించినా కానీ ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ముందుండి పనిచేసి గెలిపిస్తారు. సభ పెట్టి వాళ్ళ
అధికారం లేని బట్టి మనకు దాని గురించి మనం తెలుసు. ఇప్పుడు మనం నష్టపోయేదాన్ని ఇబ్బంది కాబట్టి అదేవిధంగా పార్టీ కార్యకర్తల భవిష్యత్తు గురించి పార్టీ అధికారం నిర్ణయం చేస్తే